Hi everyone, welcome back to our channel Easy Maths by Vijaya. Our topic is pair of linear equations in two variables, chapter 4, class 10, exercise 4.1. Exercise 4.1 lo second question chuddamu. Indulo A to I varaku questions ichadu malli A B C ani cheppesi. Indulo A sum aithe chuddam. First one an introduction videos chesanu nenu, I cards lo link isthanu, vaatini aithe check cheyandi. Check whether the following equations are consistent or inconsistent. Solve them graphically. Okay, equations ni check chesi consistent or inconsistent ani cheppamantunnadu and graph tho prove cheyamantunnadu. So manam consistent or inconsistent ela cheppagalugutam first aithe three conditions unnai kada manaki a1 by a2 not equal to b1 by b2 first condition. ఈ విధంగా వచ్చిందనుకోండి మనకి గ్రాఫ్ అనేది ఏమొస్తుంది ఇంటర్సెక్ట్ లైన్స్ అవుతాయి ఓకేనా ఈ విధంగా వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇది కాన్సిస్టెంట్ అని చెప్పగలుగుతాం కాన్సిస్టెంట్ అని చెప్తాం సెకండ్ కండిషన్ ఏముంది a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్స్ టు c1 బై c2 ఇప్పుడు ఈ కండిషన్లో లైన్స్ ఏ విధంగా వస్తాయి ఒకటే లైన్ వస్తుంది కోఇన్సిడెంట్ అంటాం దీన్ని ఈ విధంగా వచ్చినా సరే మనకి కాన్సిస్టెంట్ అంటాం థర్డ్ వన్ వచ్చి A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. ఈ కండిషన్లో లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ వస్తాయి ఓకేనా దీని ఒక్కదాన్నే మనం ఇన్కాన్సిస్టెంట్ అని ఈక్వేషన్స్ అని పిలుస్తామన్నమాట ఇన్కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఈ లైన్స్ వచ్చి ప్యారలల్ లైన్స్ అంటాం ఇదంతా మీకు క్లియర్గా కావాలనుకుంటే ఇంట్రడక్షన్లో ఉంటుంది ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాం ఇది కండిషన్స్ ఓకేనా ఇప్పుడైతే మనం ఈ ఈక్వేషన్ చెక్ చేద్దాం ఈ కండిషన్ ఏది కరెక్టో ఇందులో గ్రాఫ్ ఏ విధంగా వస్తుందో చెక్ చేద్దాం ఫస్ట్ కాన్సిస్టెంట్ ఆర్ ఇన్కాన్సిస్టెంట్ అయితే చూద్దాం చూడండి ఇచ్చినవి ఏదో రాయొచ్చు ఫస్ట్ గివెన్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్స్ టు 5 ఇటువైపు ఉంది కదా ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ 5 ఈక్వల్స్ టు 0 ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చు ఈ ఈక్వేషన్ చూడండి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 షేప్లో ఉంది కదా ఇది లీనియర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అనుకున్నాం కదా దీన్ని సో a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది b1 ఈక్వల్స్ టు 2 ఉంది c1 ఈక్వల్స్ టు మైనస్ 5 ఉంది ఇది ఓకే ఇప్పుడు ఇంకొకటి ఇచ్చాడు కదా మనకి 2x మైనస్ 3y ఈ 7 ఇటువైపుకి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ 7 ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ 2 అనుకోవచ్చు దీన్ని సో ఇది ఇది ఏం సెకండ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకోవచ్చు అనమాట a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి a2 వాల్యూ ఎంత ఉంది a2 2 ఉంది దీంతో కంపేర్ చేస్తే a2 ఈక్వల్స్ టు 2 b2 ఈక్వల్స్ టు మైనస్ 3 c2 ఈక్వల్స్ టు మైనస్ 7 ఉన్నాయి ఇప్పుడు ఈ కండిషన్స్ చెక్ చేద్దాం మనం ఇప్పుడు a1 బై a2 a1 అంటే ఎంత వాల్యూ 3 బై a2 2 b1 బై b2 చెక్ చేయాలి తర్వాత b1 బై b2 ఎంత b1 ఈక్వల్స్ టు 2 2 బై b2 మైనస్ 3 ఓకేనా మైనస్ 3 సో c1 బై c2 ఈక్వల్స్ టు మైనస్ 5 బై c2 అంటే మైనస్ 7 మైనస్ 7 ఈ వాల్యూస్ రెండు పోతే మైనస్ పైన కింద ఉంది కదా సో అది పోతుంది 5/7 అవుతుంది c1 బై c2 ఈ వాల్యూ b1 బై b2 2 బై మైనస్ 3 వచ్చింది సో a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 అవుతుంది అవ్వట్లేదు కదా సో a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 ఓకేనా చూడండి 3/2 ఈక్వల్స్ టు 2/3 అవుతుందా అవ్వట్లేదు కదా న్యూమరేటర్లో ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది ఇక్కడ మైనస్ 3 ఉంది సో నాట్ ఈక్వల్ టు అవుతుంది అనమాట సో మనకు ఫస్ట్ కండిషన్లోనే తెలిసిపోయింది ఇంకా ఇవన్నీ చెక్ చేయక్కర్లేదు ఇక్కడే నాట్ ఈక్వల్ టు అయింది కదా ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఈక్వల్స్ టు అవ్వాలి ఇక్కడ ఈక్వల్స్ టు అవ్వాలి సో ఇదంతా మనం చెక్ చేయక్కర్లేదు ఈ కండిషన్ అయితే మనకు వచ్చేసింది ఫస్ట్ కండిషన్ సో గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇంటర్సెక్ట్ లైన్స్ వస్తాయి ఓకేనా సో కన్సిస్టెంట్ ఈక్వేషన్స్
ఓకే ఈ ఈక్వేషన్స్ ఏమంటాం మనం ఇప్పుడు వీటిని కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం అన్నమాట. ఈ రెండు ఈక్వేషన్లని 1 and 2 ఆర్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఓకేనా. కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఇదన్నమాట, కాన్సిస్టెంట్ అని మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పమన్నాడు, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ అంటున్నాడు. ఈ ఈక్వేషన్స్ రెండు గ్రాఫ్లో చూపించమన్నాడు అనమాట. ఈ ఇంటర్సెక్ట్ లైన్స్ వచ్చినాయి కదా, వస్తాయని మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా, వీటిని మళ్ళీ గ్రాఫ్లో ఇంటర్సెక్ట్ లైన్స్ వస్తున్నాయో లేదో చూడమంటున్నాడు. సో చూద్దాం, గ్రాఫ్ డ్రా చేద్దాం. ఈ ఈక్వేషన్స్ రెండింటికి గ్రాఫ్ డ్రా చేయాలంటే మళ్ళీ ఈక్వేషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ 3x + 2y - 5 = 0, ఇది ఒక ఈక్వేషను. ఇంకొకటి 2x - 3y - 7 = 0, ఇది ఈక్వేషన్ 2గా తీసుకున్నాం కదా మనం ఇది. సో ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, y = ఇటువైపు మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది కదా, +5 - 3x / 2 అవుతుంది. ఓకే ఈ -5 ఇటు వెళ్ళిపోతుంది కదా, -3x / 2. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, డ్రా చేద్దాం. ఓకే ఇప్పుడు టేబుల్ డ్రా చేద్దాం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, x కామా y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి టేబుల్ అయితే డ్రా చేద్దాం. టేబుల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ x రాయాలి, ఇక్కడ y రాయాలి, x కామా y పాయింట్స్ అన్నమాట. దీన్ని ఈ విధంగా బ్రాకెట్లో పెట్టాలి. సో ఇప్పుడు x వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, 0 అయిపోతుంది కదా ఇక్కడ. సో 5/2 వస్తుంది, ఫ్రాక్షనల్ నెంబర్ వస్తుంది. సో ఆ విధంగా కాకుండా ఏ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 0 అయితే పెట్టదు, ఫ్రాక్షనల్ నెంబర్ వస్తుంది కాబట్టి. సో 1 తీసుకోవచ్చు. x వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమొస్తుంది 5 - 3 అంటే 2 1 వస్తుంది కదా మనకి. సో 1 అయితే తీసుకోవచ్చు, ఫ్రాక్షనల్ నెంబర్ రావట్లేదు. x = 1 అయితే y వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, ఈ వాల్యూ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే y - 3 × 1 = 3/2 అంటే 2/2 వస్తుంది, 1 వచ్చింది పాయింట్. సో x = 1 అయితే y 1 వచ్చింది. సో x, y ఎంత ఉంది, 1, 1, 1 అయింది. ఓకే ఈ విధంగా ఇప్పుడు x = 2 తీసుకున్నాం అనుకోండి, 2 3 = 6, -6లో నుంచి 5 తీస్తే -1/2 వస్తుంది. సో ఫ్రాక్షనల్ నెంబర్ వస్తుంది. సో ఇంకొకటి తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఇప్పుడు 3 తీసుకుంటే వస్తుందా, 3 3 = 9, 9లో నుంచి 5 తీస్తే ఫ్రాక్షన్ నెంబర్ అయితే రావట్లేదుగా మనకి. సో x = 3 తీసుకోవచ్చు. 3 తీసుకుంటే y = ఎంత అవుతుంది, 5 - 3 × 3/2. సో 5 - 9/2 అవుతుంది. 5 - 9/2 అంటే -4 అవుతుంది, 9లో నుంచి 5 తీస్తే / 2. సో -2 వచ్చింది, -2 వచ్చింది వాల్యూ, 2 టైమ్స్ పోయింది కదా. సో x = 3 తీసుకున్నాం అనుకోండి మనం, y = ఎంత వచ్చింది, -2 వచ్చింది అనమాట. ఇది 3, 2, 3, -2 వచ్చింది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు x = 4 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఫ్రాక్షనల్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా, 3, 4 = 12, 12 - 5 = 7 వస్తుంది, 7/2 అది ఫ్రాక్షన్ నెంబర్ అయిపోతుంది, డివైడ్ కావట్లేదు. సో 5 తీసుకోవచ్చు, 5 తీసుకుంటే అవుతుంది, 15లో నుంచి 5 పోతుంది కదా. సో x = 5, 5 తీసుకుంటే y = ఎంత అవుతుంది, 5 - 3, 5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 15 అవుతుంది, 15/2. సో 10/2 వస్తుంది, -10/2. 15లో నుంచి 5 తీయాలి, ఇవన్నీ తెలుసు కదా మీకు, పెద్ద నెంబర్ ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేసుకోవాలి. సో -10/2 వచ్చింది, -5 వచ్చింది. x = 5 తీసుకున్నాం అనుకోండి, y వాల్యూ ఎంత వచ్చింది, -5 వచ్చింది. సో 5, -5 అనమాట వాల్యూ. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మీరు x = 6 తీసుకోవద్దు, 7 తీసుకోవాలి. ఇక్కడ చూడండి, x = 1, 2 తీసుకుంటే అవ్వట్లేదు, 3 తీసుకుంటే అయింది, మళ్ళీ 4 లేదు, 5 తర్వాత 7 తీసుకుంటే అవుతుంది అనమాట. ఇలా ఎన్ని పాయింట్స్ అన్నా తీసుకోవచ్చు మనం, అయితే 3 పాయింట్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే గ్రాఫ్ ఇంకా 5 పాయింట్స్ తీసుకుంటే గ్రాఫ్ అనేది ఇంకా బాగా వస్తుంది, 3 పాయింట్స్ అయితే చాలు మనకి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ ఈక్వేషన్లో కూడా సేమ్ y వాల్యూ, y = ఇటువైపు 7, ఇటు వెళ్తే +7 అవుతుంది, ఇటు -2x అవుతుంది, -3 అవుతుంది, ఇక్కడ డివైడ్ చేసి ఇది వాల్యూ. సో దీనికి కూడా మనం టేబుల్ డ్రా చేద్దాం ఈ విధంగా. ఇప్పుడు x వాల్యూ మనం 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 2 1 జార్ 2
అంటే 7లో నుంచి 2 తీసామనుకోండి 5 అవుతుంది 5 బై 3 మైనస్ 3 వస్తుంది సో ఫ్రాక్షన్ నెంబర్ వస్తుంది ఆ విధంగా అదైతే తీసుకోవద్దు మనం ఆ నెంబర్ తీసుకోవద్దు ఓకేనా కొంచెం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రాక్షన్ నెంబర్ వస్తే లీవ్ చేయాలి తర్వాత నెంబర్కి వెళ్ళిపోవాలి ఆ విధంగా అనమాట ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలో మనకు తెలిస్తే గ్రాఫ్ అనేది మనం డ్రా చేయగలుగుతాం ఈజీగా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మరి 2 తీసుకోవచ్చా 2 తీసుకుంటే అవుతుందా 2 2 4 7 మైనస్ 4 అంటే 3 వస్తుంది సో అవుతుంది మనకు 1 వస్తుంది సో తీసుకోవచ్చు ఎక్స్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకోండి అప్పుడు వై ఈక్వల్స్ టు ఎంత అవుతుంది ఇక్కడ 7 మైనస్ 2 2 4 4 బై మైనస్ 3 అంటే 7 మైనస్ 4 అంటే 3 3 బై మైనస్ 3 అంటే మైనస్ 1 అవుతుంది 1 టైం పోతుంది కాబట్టి 1 అవుతుంది సారీ మైనస్ 1 అవుతుంది ఓకేనా ఇది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే వై ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మైనస్ 1 వచ్చింది సో పాయింట్ ఏమొచ్చింది 2 - -1 వచ్చింది ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం కాబట్టి నాకు తెలిసి 4 తీసుకుంటే 2 4 జార్ 8 3 తీసుకున్నాం అనుకోండి 6 అది రావట్లేదు 2 4 జార్ 8 అవుతుంది సో 2 5 జార్ 10 అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోవచ్చు ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకోండి వై ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అప్పుడు 7 - 10 - -3 అవుతుంది అంటే -3 - -3 మైనస్ మైనస్ పోతాయి 3 1 టైం పోయింది 1 వచ్చింది సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 అయింది అనుకోండి వై వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది సో పాయింట్ ఏమొచ్చింది 5, 1 ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైపోతుంది చూడండి ఏ నెంబర్ తీసుకోవాలో 2 2 నెంబర్ స్కిప్ చేసాం ఇక్కడ 3 4 స్కిప్ చేసాం ఇక్కడ 6 7 స్కిప్ చేసి 8 తీసుకోవాలి ఆ రెండు నెంబర్లు తీసుకుంటే మీకు ఫ్రాక్షన్ నెంబర్ వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి ఇలా ఎన్ని పాయింట్స్ అన్నా తీసుకొచ్చానమాట దీని తర్వాత 9 9 10 వదిలేసేయండి 11 తీసుకోండి ఆ విధంగా తీసుకోవాలి మనకి 3 పాయింట్స్ అయితే సరిపోతాయి ఈ 5 పాయింట్స్ అది తీసుకుంటే ఇంకా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది మీకు కావాలంటే ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాం కదా సో వై ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 7 - 16 2 8 జార్ 16 16 - -3 -3 అంటే -9 - -3 సో ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది అనమాట 3 3 జార్ 9 అయ్యింది కదా సో 3 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటే వై ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది సో పాయింట్ ఏమొచ్చింది 8, 3 ఓకే ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్కి మనం గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఇంటర్సెక్ట్ లైన్స్ అయితే వచ్చి తీరాలి సో చెక్ చేద్దాం గ్రాఫ్ అయితే చాలా కేర్ఫుల్గా డ్రా చేయాలి పాయింట్ టు పాయింట్ కౌంట్ చేస్తామన్నమాట ఇక్కడ సో ఎక్స్ ఇవి ఏ విధంగా తీసుకుంటాం నెంబర్స్ అయితే తెలుసు కదా మీకు ఇది ఎక్స్ యాక్సిస్ ఓకే దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్గా తీసుకుంటాం వీటిని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ దీన్ని ఏమంటాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వై యాక్సిస్ అంటాం వీటిని ఇక్కడ వాల్యూస్ని మనం వచ్చిన ఈక్వేషన్ వాల్యూస్ని బట్టి తీసుకోవాలి సో మనం అయితే స్కేల్ 1 తీసుకోవచ్చు ఓకేనా స్కేల్ 1 తీసుకోవచ్చు సో 1 అంటే 1 2 3 ఆ విధంగా రాయాలన్నమాట 1 2 3 ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని ప్లస్ వాల్యూస్ ఉంటాయి ఈ ఇందులో అన్ని ప్లస్ వాల్యూ ప్లస్ పాయింట్స్ వస్తాయి ప్లస్ కామా ప్లస్ ఇక్కడ మైనస్ దీనికి ఆపోజిట్ -, -, ఈ విధంగా ఓకేనా ఇక్కడ -, ప్లస్ పాయింట్స్ వస్తాయి ఫస్ట్ మైనస్ వాల్యూస్ వస్తాయి ఎక్స్ వాల్యూస్ ఇక్కడ దీనికి ఆపోజిట్ +, -, ఈ విధంగా వస్తాయి పాయింట్స్ అనేవి సో ఇవన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ ఇటువైపు ఏం తీసుకున్నాం 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ -1 0 ఉంది కదా ఇక్కడ -1 -2 -3 -4 -5 -6 అంతే చాలు ఇంకా మనకి అంతకంటే ఎక్కువ పాయింట్స్ తీసుకోలేదు కదా మనం సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఇక్కడ అన్ని మైనస్ వాల్యూస్ కదా సో -1 -2 -3 -4 -5 -6 -7 వరకు -8 వరకు తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఇవన్నీ ప్లస్ వాల్యూస్ కదా ఇక్కడ కూడా 1 2 3 4 5 6 వరకు తీసుకోవచ్చు ఎనఫ్ ఇంకా అంతే మనకి ఇంకా అంతకంటే ఎక్కువ పాయింట్స్ తీసుకోలేదు కదా ఇప్పుడు చూడండి వై ఫస్ట్ అయితే 3x + 2y - 5 = 0 ఉంది కదా ఈ ఈక్వేషన్స్కి వచ్చిన ఈ పాయింట్స్ని డ్రా చేద్దాం ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎక్స్ కామా వై ఎంత ఉంది ఇక్కడ 1, 1 సో ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 1 సో ఇక్కడ వస్తుంది రెండు ప్లస్ వాల్యూస్ కాబట్టి
పాయింట్. ఇక్కడ 3, -2 ఎక్స్ వాల్యూ 3 ఉంది, వై వాల్యూ -2 ఉంది. సో ఇక్కడ వస్తుంది పాయింట్ అనేది. ఇక్కడ వచ్చి 5, ఎక్స్ వాల్యూ 5 ఉంది, వై వాల్యూ -5 ఉంది. సో ఇక్కడ వస్తుంది 5, -5 ఇక్కడ వస్తుంది పాయింట్ అని. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని జాయిన్ చేయాలి మనం. చేస్తే ఏమవుతుంది, ఒక లైన్ వస్తుంది. గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా స్కేల్తో, సారీ, గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా మనం పెన్సిల్తోనే డ్రా చేయాలి. ఓకేనా, పాయింట్స్ కానీ అన్నీ కూడా మనం పెన్సిల్తోనే తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది గ్రాఫ్ లైన్. ఈ లైన్ ఏంటి, 3x + 2y - 5 = 0. నేను ఇప్పుడు 3x + 2y - 5 = 0. 3x + 2y - 5 = 0 ఈ లైన్. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా మనకి, ఇంకొక లైన్ ఈక్వేషన్ 2. ఇందులో వచ్చిన పాయింట్స్ ఏమొచ్చినాయి, 2, -1. 2, -1 అంటే ఇక్కడ వస్తుంది ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ -1 ఇక్కడ పెట్టాలి పాయింట్ అనేది. సో ఇంకొకటి ఏమొచ్చింది, 5, 1. 5 రెండు ప్లస్ వాల్యూసే. సో పైన వస్తుంది, ఇక్కడ వస్తుంది 5, 1 ఇక్కడ వచ్చింది. ఓకే, 1. ఇంకొకటి 8 వాల్యూ తీసుకుంటే 8, 3 వచ్చింది. x = 8, y = 3 వచ్చింది. ఇవి కూడా ప్లస్ వాల్యూసే. సో ఎక్కడ వచ్చింది, ఎక్స్ వాల్యూ 8, వై వాల్యూ 3 ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకే, క్లియర్. సో వీటిని జాయిన్ చేయాలి, ఈ 3 పాయింట్స్ని కేర్ఫుల్గా డ్రా చేయాలి. గ్రాఫ్ అనేది పాయింట్ టు పాయింట్ కౌంట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా, ఈ విధంగా జాయిన్ చేస్తే ఇదేం లైన్ వచ్చి, ఇదేంటి లైన్, 2x - 3y - 7 = 0. ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది పాయింట్ అనేది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ అయింది. 2 దగ్గర లేదు, 3 దగ్గర లేదు, మధ్యలో అయింది అన్నమాట. వై వాల్యూ ఎంత వచ్చింది, వై వాల్యూ కూడా నాకు అప్రాక్సిమేట్లీ, ఇది -1 కాబట్టి 0.9 అట్లా వస్తుంది వై వాల్యూ. సో ఇక్కడ వచ్చి 2.3 అట్లా రావచ్చు అప్రాక్సిమేట్లీ. ఈ విధంగా 2.3, 0.9 ఈ విధంగా వచ్చింది పాయింట్ అనేది. ఓకేనా, ఎక్స్ కామా వై వాల్యూ ఎక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూ ఇంటర్సెక్ట్ ఎక్కడైంది, ఇంటర్సెక్ట్ పాయింట్ ఎక్కడైంది, ఎక్స్ కామా వై 2.33 అట్లా వస్తుంది నాకు తెలిసి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 0.9 రావచ్చు అప్రాక్సిమేట్లీ, క్లియర్గా కాకుండా. గ్రాఫ్ అనేది ఇట్లా అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇందాక చూడండి మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి, ఫ్రాక్షన్ వస్తుందని చెప్పేసి అన్నాను కదా, ఆ విధంగా కూడా డ్రా చేయొచ్చు కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో అందుకనే ఈ విధంగా ఈ వాల్యూస్ ఈ విధంగా తీసుకోండి వాల్యూస్. ఫైనల్గా అయితే మనకి ఇది వచ్చింది కదా, ఈ పాయింట్ అనేది మనకు కరెక్ట్గా కావాలనుకోండి, ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ 2 మెథడ్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుని ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఆ విధంగా కావాలతే చేసుకోవచ్చు. మనకైతే అంతవరకు అడగలేదు కాన్సిస్టెంట్ ఆర్ ఇన్కాన్సిస్టెంట్ అని అడిగాడు. సో మనం ఫస్ట్లోనే కాన్సిస్టెంట్ అని చెప్పేశాం, కానీ ఇంటర్సెక్ట్ లైన్స్ వచ్చినాయి కదా, దాన్ని గ్రాఫ్తో చూపించమన్నాడు కాబట్టి గ్రాఫ్తో చూపించాం. మనకి ఇంటర్సెక్ట్ లైన్స్ అయితే వచ్చేసినాయిగా. సో ఈ 2 ఈక్వేషన్స్ ఏంటి, కాన్సిస్టెంట్,